फ्रेंड्स जम्मू काश्मीर लो उग्रवादुलकु व्यतिरेकंगा निरंतरं कालपुलु जरुगुतुन्न विषयं मीकु तेलिसे उंटुंदी अयिना सरे उग्रवादुलु तम दाडुलनु विरमिंचुकोकुंडा एदुरु कालपुलु चेस्तूने उन्नारु अयिते ताजागा जम्मू काश्मीर लोनी राजौरीलो ओक घटन चोटु चेसुकुंदी जम्मू काश्मीर लोनी राजौरीलो सेप्टेंबर 12न भद्रता बलगालु मरियु उग्रवादुलकु मध्य एदुरु कालपुलु जरिगायी इक भद्रता बलगालु ई एनकौंटर लो ओक उग्रवादिनी हतमार्चगा ఈ దాడిలో ఒక సైనికుడు అమరుడయ్యాడు జమ్మూ కాశ్మీర్లోని రజౌరి జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో భారత ఆర్మీకి చెందిన ఒక ఫీమేల్ లాబ్రడార్ డాగ్ దీని పేరు క్యాట్ ఇది కూడా ఈ ఎన్కౌంటర్లో హతమైంది అయితే సైనికులు మరియు ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న ఈ కాల్పుల్లో మన ఆర్మీ డాగ్ దాని హ్యాండ్లర్ను రక్షించే క్రమంలో దాని ప్రాణాలను ఇచ్చింది జమ్మూ డిఫెన్స్ పిఆర్ఓ ఏమని చెప్పారు అంటే 21వ ఆర్మీ డాగ్ యూనిట్ కి చెందిన ఆరిలా ఫీమేల్ ఆర్మీ డాగ్ దాని హ్యాండ్లర్ను రక్షించే క్రమంలో దాని ప్రాణాలను ఇచ్చిందని చెప్పారు ఎందుకంటే మన ఆర్మీ డాగ్ పారిపోతున్న ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన మన సైనికుల బృందానికి ఈ ఆర్మీ డాగ్ నేతృత్వం వహిస్తూ ఉంది అయితే ఆ సమయంలో జరిగిన కాల్పుల్లోని మన లాబ్రడార్ ఆర్మీ డాగ్ మృతి చెందింది వాస్తవానికి క్యాంట్ ఆర్మీ సైన్యానికి సెర్చ్ ఆపరేషన్ సమయంలో సహాయం చేస్తూ ఉంది అదే విధంగా ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యల్లో కూడా నిమగ్నమైన సైనికులకు నిరంతరం సహాయం చేస్తూనే ఉంది అయితే ఆ సమయంలోనే ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో క్యాంట్ తన హ్యాండ్లను రక్షించడానికి ఎదురుగా అది వెళ్లి దాని ప్రాణాలను కోల్పోయింది దీంతో ఆర్మీ సైనికులు కూడా దాని ప్రాణాలను కాపాడలేకపోయారు ఇక ఆ సమయంలో బుల్లెట్ కు గురైన క్యాంట్ వెంటనే కింద పడిపోయింది ఇక మన ఆర్మీ సైనికులు కూడా దాని ప్రాణాలను కాపాడలేకపోయారు అయితే ఈ సంఘటన రాజౌరి జిల్లాలోని నరేలా ప్రాంతంలో జరిగింది ఇక ఈ ఎన్కౌంటర్లో పోలీస్ ఎస్పీఓ సహా మరో ముగ్గురు కూడా గాయపడ్డారు పోలీసులు మరియు భద్రతా బలగాల సిబ్బందికి ఈ ప్రదేశంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం తెలియటంతో ఈ సంఘటన స్థలానికి చేరుకున్నారు అయితే భద్రతా దళాలు పోలీసులు సరైన సమయానికి ఆ ప్రాంతానికి చేరటంతో ఉగ్రవాదులను చుట్టుముట్టడంతో వారు కాల్పులు ప్రారంభించారు ఇక ఆ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్లు డిఫెన్స్ పిఆర్ఓ తెలిపారు అయితే ఈ భద్రతా దళాల బృందంలో 21వ ఆర్మీ డాగ్ యూనిట్ కూడా ఉంది ఎందుకంటే ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు మరియు భద్రతా దళాలకు మధ్య పలుమార్లు ఎదురుకాల్పులు జరిగాయి అయితే ఇందులో పలువురు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు ముఖ్యంగా ఈ లోయలో భద్రతా దళాల అప్రమత్తత కారణంగా ఉగ్రవాదులు తమ దుర్మార్గమైన లక్ష్యాన్ని నెరవేర్చుకోలేకపోతున్నారు దీంతో వారు విసుగు చెంది భద్రతా దళాలకు హాని కలిగించేందుకు నిరంతరం ఎన్నో కుట్రలు చేస్తూనే ఉన్నారు అయితే ఈ క్రమంలోనే క్యాట్ అంటే మన ఫీమేల్ ఆర్మీ లాబ్రడార్ డాగ్ దాని ప్రాణాలను మన ఆర్మీ సైనికుడు ప్రాణాలను కాపాడటానికి ఇచ్చి అమరుడయ్యాడనే విషయం తెలియటంతో ఇప్పుడు దేశం మొత్తం కూడా సంతాపం తెలియజేస్తుంది మరి మీరు కూడా క్యాట్ చేసిన ఈ సాహసం కోసం తప్పకుండా కామెంట్లో తెలియజేయండి।